చెప్పండి ఇప్పుడు కట సినిమాస్ మరి టికెట్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో నీలమ్మ టికెట్ పార్టీలు జాయిన్ అయ్యేందుకు ఇచ్చినందుకు ఎట్లా చూడాలి? మేము మాకు రాత్రి 9 గంటల వరకు టికెట్ మాదే. మా నాయకుడు మాకు చెప్పిన ధైర్యం 9 గంటల వరకు టికెట్ మనకే వస్తుంది. మేము ప్రచారంలో ఉన్నాం, ఇంటింటి ప్రోగ్రామ్ 6 గ్యారెంట్లు తీసుకొని మేము ప్రజలలోకి వెళ్ళినాం. ప్రజలలోకి వెళ్తాం ఆటోమేటిక్గా న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిట్లో మేము ఈ రోజు ఎలాంటి 3 రంగుల జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగుల జెండా, ఆ జెండా కింద ఎప్పుడన్నా బతికినావా? ఎన్నడన్నా జెండా కప్పుకున్నావా? ఎన్నడన్నా చేసిన వాళ్ళకి ఎట్లిస్తాడు సీటు? మేము ఈరోజు ఇంత కష్టపడ్డాం. పటంచారు గడ్డ అంటే సీనన్న అడ్డ. ఈ ఆ రోజుల సునీతా లక్ష్మీరెడ్డి గారు పార్టీ మారిన రోజు అన్న అదే పార్టీలో ఉన్నాడు. నందీశ్వర్ గారు పోయిన రోజు అన్న అదే పార్టీలో ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి మా అందరినీ కాపాడుకుంటా, కాన్సెస్లు ఉన్న వాళ్ళని పార్టీని కాపాడుకుంటా, ఈరోజు పార్టీ ప్రోగ్రామ్ ఏం చెప్తా చేసుకుంటా, ఈరోజు మేము అందరం చేసుకునే మా అందరిని తయారు చేసింది మా కాటా సీరన్న. మీరు కాదు, మా కాటా సీరన్న మా అందరిని తయారు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ మారకపోతే మాత్రం ఆందోళన తీవ్రంగా ఎందుకంటే పటంచల్లో చాలా సీరియస్గా ఉంది. చాలా మంది ఓటు మేము వేస్తామయ్యా శ్రీనివాస్ గౌడ్కి మేము ఓటు వేస్తామంటారు. ఈరోజు ఓటు అనేకుంటారు, మీరు చేసేవాడు అమ్ముకున్నారు సీటు. ఆ రోజు ఈరోజు హరీష్ రావు లేకపోతే మైపాల్ రెడ్డి మీ తొత్తులో మారి మీ యొక్క తమ్ముడు మీ తమ్ముడు కొండల రెడ్డి ఇంట్లోనే మా వాళ్ళు ఉంటారని తెలుసు. కొండల రెడ్డి వాస్తనే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసు. జగ్గారెడ్డి గారు మీకు ఆ రోజు చెప్పినాం, ఎట్టి పద సీనియర్ టికెట్ అని చెప్పినాం, దండం పెట్టి చెప్పినాం. ఈరోజు మీరు ఏం చేసినా మాకు అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితులు నువ్వు గిటాడు ఓడిపోవడం ఖాయం ఖాయం ఖాయం, ఎందుకంటే ఆ కాన్సెన్స్లో మా ఓట్లు గిట్టున్నాయి. మేము గిటా తిరుగుతాం, ఎట్టి పరిస్థితులు నిన్న ఉడగొట్టే తీరుతాం. 3 రోజుల్లో మరి డెడ్ లైన్ ఉంది, 3-4 రోజుల్లో మరి బీఫామ్ మారే అవకాశం 100% బీఫామ్ మారుతుందికే ఇక్కడికి వచ్చాం. ఒకవేళ బీఫామ్ మారకపోతే డిపాజిట్లు దక్కాయి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కాయి. పడంచెరు గడ్డలో పవర్ ఏం చదువు, ఎందుకంటే ప్రతి ఇంటికి మేము పోతాం, ప్రతి కార్యకర్త దగ్గరికి మేము పోతాం, 24 గంటలు సేవ చేస్తాం, మంచి చెడులు మేము చూసుకుంటాం. ఎవరు తెలుసు ఎన్రోల్మెంట్ చేసింది మేము, ప్రతి ఒక్క ఎన్రోల్మెంట్ చేసుకుంటా ప్రతి ఒక్క గల్లీ తిరిగినాం. ఈరోజు బూత్ కమిటీలు చేసింది మేము. ఈరోజు ఏం తెలుసు అని పోతున్నాం, మేము మండల అధ్యక్షులను ఎంచుకున్నాం, గ్రామ అధ్యక్షులను ఎన్నుకున్నాం, కార్యకర్తలను బయోడత చేసినాం, ప్రతి ఒక్క మీటింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూడాలి కదా. ఎవరినడిగి చేసిరు అంటే మా ఉద్దేశాలు లేవా? అంటే మేము పార్టీకి ఎప్పుడు మేము జెండాలు పట్టుకొని తిరగాలి? మేము కామా? మా ఉద్దేశాలు మా అంటే మా ఒక ఉపయోగం తీసుకోరా? కనీసం మాకు లోకల్ లీడర్లు ఎంతమంది ఉన్నారు కూర్చోటి ఒక మాట మాట్లాడ ఎవరు తెలియకుండా తీసుకొని టికెట్ ఇస్తామంటే పారాషూట్ వస్తున్న టికెట్ ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఎట్లు ఇచ్చినావు చేయమని చెప్పాడు. ఒక 4 రోజులు వచ్చి పార్టీలో పనిచేసి చూడమని చెప్పి తెలుస్తుంది. చివరిగా బీఫామ్ మారకపోతే రేవంత్ రెడ్డి గారు ఇదే గాంధీ భవన్ ముంగట చాలా పెద్ద ఎత్తున యువకులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాత్రి మా ప్రాంతంలో 3 పెట్రోల్ పోసుకున్నారు. వాయిస్ మెసేజ్ నేను వినిపి చూపిస్తా, వాళ్ళని పోయి కాపాడి వచ్చిన అన్ని వచ్చేదాకా ఓకే పట్టండి. మనకు ఎక్కడంటే అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుంది, మీరు ఆందోళన పడవద్దని మేము దగ్గరుండి చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం మాకు డిసైన్మెంట్ కాకపోతే దీన్ని తీవ్రంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది.